హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎలాగో సమ్మర్ వచ్చేసేసిందండి, 5 ఇయర్స్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తాగే రెసిపీ అండి. బనానా డేట్స్ మిల్క్ షేక్ అనమాట. ఈ విధంగా చేసి సమ్మర్లో చల్లచల్లగా తాగేమనుకోండి, టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది, హెల్దీ జ్యూస్ కూడా అనమాట. ఒక 5 బాదము, ఒక 4 డేట్స్ తీసుకొని డేట్స్లో నుండి గింజలన్నీ తీసేసి, అంటే ఖర్జూరాలు, నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వాటిలో నుండి నీళ్లు ఒంపేసేసి మార్నింగ్ ఇవన్నీ జార్లోకి వేసేసుకొని, ఇది మంచిగా మనం పొద్దున్నే తాగామనుకోండి, మిల్క్ ప్లేస్లో ఈ జ్యూస్ తాగామనుకోండి బాగుంటుంది. వాటర్ని తీసేసి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది ఒక్క పర్సన్కి వస్తుందండి, పిల్లలకు అనుకోండి ఇద్దరికి, పెద్దవాళ్ళకి అనుకోండి ఒక్కరికి వస్తుంది. ఒక బనానా తీసుకొని పీల్ తీసేసి, బనానా వచ్చేసి మెత్తగా ఉండకుండా చూసుకొని, మంచిగా కొంచెం కచ్చిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం పాలు తాగే కప్పు కానీ టీ తాగే కప్పు కానీ ఉంటుంది కదండి, దాంట్లో కాచి చల్లార్చిన, నేను వచ్చి కాచి చల్లార్చిన పాలని ఒక కప్పటి పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి, పెద్దవాళ్ళకి కాబట్టి. ఒకవేళ పిల్లలకు అనుకోండి మనం ఫ్రిడ్జ్లోకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అది మన ఇష్టము. 5 ఇయర్స్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు. నేను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకున్నాను, ఎందుకంటే జ్యూస్ చేయగానే ఫ్రిడ్జ్లో పెడితే చేదెక్కుతుంది, అప్పటికప్పుడు చేసుకొని తాగాలి. రుచికి తగ్గట్టుగా పెద్దవాళ్ళకు అనుకోండి హనీ 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసేసుకొని మిక్సీ మూత పెట్టేసేసి స్మూత్గా పట్టుకోవాలి. పట్టుకొని బాదం గింజలు తొందరగా మెల్ట్ అవ్వవు కాబట్టి పలుకులుగా ఉన్నా పర్వాలేదండి, పంటి కిందికి వచ్చినా టేస్ట్ బాగానే ఉంటుంది. ఈ విధంగా చేసుకొని జ్యూస్ మాత్రం మనం నిల్వ చేయకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, బనానా జ్యూస్ కాబట్టి ఏ జ్యూస్ అయినా చేదెక్కుతుందండి ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెడితే. కాబట్టి చల్లచల్లగా కావాలంటే పాలు యాడ్ చేసుకొని చల్ల ఫ్రిడ్జ్లో నుండి తీసుకున్న పాలు కలుపుకొని జ్యూస్ చేసుకొని తాగితే బాగుంటుంది. కానీ జ్యూస్ చేసిన తర్వాత కొన్ని జ్యూసెస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, చేదెక్కుతాయన్నమాట. ఈ విధంగా చేసి ఫ్రిడ్జ్లో చల్లగా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళం తాగొచ్చు, పిల్లలకు అనుకుని చల్లగల పాలు పోయకుండా నార్మల్ పాలు పోసి ఈ విధంగా చేసి ఇస్తే మాత్రం చాలా ఇష్టంగా తాగుతారండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది.